हाय फ्रेंड्स, वेलकम टू श्री लक्ष मीडिया। रोटीन का काकुंडा इवाला डिफरेंट का ओका स्वीट रेसिपी चूप्चोना चाला चाला हेल्दी रेसिपी अंडी। ड्राई फ्रूट्स तो चेस्तुना। एक्चुअली नेन मा फ्रेंड वाल इंटा आवड़ प्रिपेर चेस्तुना स्वीट। इपड़ प्रोसीजर अंत चूसे। सो ई रेसिपी की कावास इंग्रीडियंट्स वच्ची समोसा शीट्स तीसुकुन्नारंडी रेडीमेड, अलागे ड्राई फ्रूट्स कावाली, बादाम, पिस्ता, जीडीपप्पु, डेट्स इवन्नी कावालंडी। अलागे मन की कावाल्सिन स्वीट इंग्रीडियंट वच्ची इंदुलो कोवा अन्नमाट। सो रेडीमेड को कोवा अम्मुतारु कदा, अदि कूडा मनं इंदुलो मिक्स चेस्तां अन्नमाट। इदैते चाला हेल्दी अंड टेस्टी स्वीट रेसिपी अंडी। सो ओक कड़ाई पेट्टुकुन्नामंडी, అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి. 2 స్పూన్స్ ఎనఫ్ ఇలా. సో 2 స్పూన్స్ ఘీ అయితే వేసుకున్నాము. సో అలాగా మనం ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ని. సో ఇప్పుడు మనం కోవా యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మనకి ఫ్రై అయ్యాయి. సో నెక్స్ట్ మనం కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. బ్లాక్ కలర్ కిస్మిస్. సో సీడ్లెస్ డేట్స్ మనం తీసుకుని యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోండి. ఫైవ్ స్పూన్స్. సో 6 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నామండి. సో అంతా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కూల్ చేసుకోవాలండి. ఇవి సమోసా షీట్స్ అన్నమాట, మనకి రెడీమేడ్ దొరుకుతాయండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఈ స్వీట్ మనం దీంట్లోనే చేసుకోవాలి. సో మనకి ముందు షీట్ మీద అప్లై చేసుకోవాలండి. ఒక స్పూన్ మైదా తీసుకుని ఒక స్పూన్ వాటర్ తీసుకుని మనం ఈ మిక్చర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బైండింగ్కి కొంచెం ఇది కావాలి. సో అట్లా అప్లై చేసుకోవాలన్నమాట. సో అంతేనండి. సో ఇంతేనండి. ఇవి రెండు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసుకుని అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి.
come out as now sealed. Okay. డ్రై ఫ్రూట్స్ మిక్చర్తో మనం లడ్డు కూడా చేసుకోవచ్చు అండి. జస్ట్ నువ్వుల్లోనూ ఒకసారి డిప్ చేసి ఇట్లాగా అద్దినట్టు పెట్టుకుని పెట్టుకుంటే లడ్డూలు కూడా రెడీ అయిపోతాయి. సో అదే మిక్చర్తో మనం 2 స్వీట్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవైతే మనం ఏవైతే చుట్టు పెట్టుకున్నామో ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ప్రొసీజర్ చూపిస్తాను. Very good taste. Is it nice? Tasty? చాలా బాగుందని చెప్తున్నాడు.